దేవుడా దేవుడా, ఈ ఒక్క ఎగ్జామ్ ఎలాగైనా పాస్ చేయి స్వామి, ప్లీజ్ స్వామి. ఒక్కటి కూడా చదవలేదు, నాకు ఏది రాదు, ఏది వచ్చినా ఫెయిల్ అయిపోతాను స్వామి, ప్లీజ్ నువ్వే నాకు సాయం చేయాలి. ఏంటి ఒక్కటి కూడా చదవలేదా? ఏంటి దేవుడా, మీరు నిజంగానే వచ్చేసారా? అవును తల్లి, నిజంగానే వచ్చాను. ఇంతకీ ఎందుకు చదువుకోలేదు? దేవుడా, ఈ లాక్డౌన్ పుణ్యం అని ఒక్క సినిమా కూడా చూడలేదు. అంటే ఇప్పుడు లాక్డౌన్ ఎత్తేసారు కదా స్వామి, నా ఫేవరెట్ సినిమా హీరోలు అందరి మూవీస్ వస్తాయి, చూసుకుంటా కూర్చునేసరికి చదువుకోలేదు స్వామి. ఆ సినిమా లేవు చూడటం మానేసి అదే ధ్యాస చదువు మీద పట్టుంటే ఈ పాటికి ఎన్నో మంచి మార్కులు వచ్చి ఉండేవి కదమ్మా. అది కాదు దేవుడా, ఈసారి ఖచ్చితంగా నీ గుడికి వచ్చి ప్రదక్షిణాలు చేస్తాను, 108 కొబ్బరికాయలు కూడా కొడతాను స్వామి. ఇలా ప్రతి ఎగ్జామ్ కి నా దగ్గరికి రావడము మామూలే, అడగడము మామూలే, ఇది చేస్తా అది చేస్తా అని నాకు చెప్పడము మామూలే, నువ్వు మాత్రం చదువుకునేదే లేదన్నమాట. ఈ ఒక్కసారికి వదిలేండి స్వామి ప్లీజ్. ఇలా ప్రతి సంవత్సరం విని విని నాకు విసుగెత్తుతుంది తప్ప నువ్వు మాత్రం మారేదే లేదు. నన్ను వదిలి, నేను వెళ్ళిపోతున్నా. అయ్య బాబాయ్, దేవుడు మాయమైపోయాడేంటి? అంటే ఈసారి కూడా ఎగ్జామ్ తుస్తేనా? ఏ పోచంకెళ్ళి దింపకండి అని చెప్తున్నాను కదా, మళ్ళీ అక్కడ దింపుతారు. చూడండి, వచ్చి చంపేశాడు, కాపాడండి, రివైవ్ ఇవ్వండి రా తొందరగా. ఏం చేస్తున్నారు? చదువు సంధ్య మానేసి ఏం చేస్తున్నావు నువ్వు అక్కడ? వేలకి వేలు ఫీజులు తగలేసి నేను చదువుకోమని చెప్పి పంపిస్తే ఎగ్జామ్స్ పెట్టుకుని కూర్చుని ఆడుకుంటావా నువ్వు? అమ్మా 5 మినిట్స్ అమ్మా, ప్లీజ్ ఆపేస్తాను. ఏంటి పాపా, ఇంకా 5 నిమిషాలనా? ఉండు, మీ నాన్నగారు వచ్చాక చెప్తాను, నీకు తోట తీస్తారు, అప్పుడు కానీ బుద్ధి రాదు నీకు. వద్దమ్మా, ఇంకా ఆడనులే, సరే వెళ్ళు, నేను ఆపేస్తా. అది అలా దారిలోకి రా, బుద్ధిగా పుస్తకాలు తీసుకుని చదువుకో, ముందు బాగుపడతావు. ఏమో ఇందులో 4 స్టార్లు 5 స్టార్లు 3 స్టార్ క్వశ్చన్లు ఉన్నాయి. ప్రతి చాప్టర్లో 1-2 క్వశ్చన్లు చెప్పుని చదువుకున్నా మనం ఈజీగా పాస్ అయిపోతాము. కష్టపడి అన్నీ ఎలాగో చదవక్కర్లేదు కదా. అయిపోయా? లేదు, ఆల్టర్నేటివ్ ఆప్షన్ అంటే మనకు చాలానే ఉన్నాయి. గ్లిటర్ పెన్స్తో రాసేయచ్చు, సినిమా స్టోరీలు రాసేయచ్చు, కాదు కూడదంటే ఎదురు వెనకాల మన బ్యాచే. అంత సీట్లు పాస్ చేస్తాడు, ఇంకేం సెట్ పాస్. ఇంకా హలో హలో, ఏంటి ఏమైనా స్టార్ట్ చేసావా? నేనా? ఏం చదవట్లేదు, ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు. మరి నువ్వు? లేదే, నేను ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు. సరే అయితే మరి నువ్వు స్టార్ట్ చేసినప్పుడు నాకు కాల్ చెయ్యి. అవును, ఇంతకీ రేపు ఎగ్జామే. అవునా, సైన్సా? నేను ఇంకా సోషల్ అనుకున్నానే. సరే అయితే మరి నేను పడుకోవాలి ఇంకా. సరేనా, ఉంటా, బాయ్. సరే అయితే పడుకో, బాయ్. అవును మర్చిపోయా, రేపు ఎగ్జామ్ ఉంది కదా, ఇవన్నీ చదవాలా? అయినా ఇవన్నీ చదవడానికి ఎంత టైం పడుతుంది? అంత టైం ఏం పట్టదులే. కానీ ఈలోపు మర్చిపోయిన, 7:30 అయిపోయింది, కార్తీక దీపం సీజన్ స్టార్ట్ అయిపోతుంది. ఈ వంటలకు పరిస్థితి ఏంటో పాపం. పాపు వంటలక్క ఎప్పుడు అర్థం చేసుకుంటాడే ఏంటో ఈ డాక్టర్ బాబు. అవును, ఇప్పుడు కొత్త సినిమా వేస్తున్నాడు, ఈ సినిమా చూసేసి ఇప్పుడు పొద్దున్న 4 o'clock లేచి చదివేసుకుందాము. 5, 6, 7, 8 4 hours ఉంది కదా, 4 hours చాలు, కొంత సినిమా కూడా చూసేయచ్చు. అమ్మా, ఈరోజుకి సినిమా అయిపోయింది. టైం ఎంత? ఏంటి 10:30 అయిపోయిందా? సర్లే, రేపు పొద్దున్న 4 o'clock కల్లా అలారం పెట్టేసుకుని ఎలాగైనా లేచి కంప్లీట్ చేసేయాలి మొత్తం అంతా. లెగాలి, 4 o'clock లెగాలి, నేను లెగుస్తాను, ఇంకా పడుకుంటా.
ఏంటి అప్పుడే 4 అయిపోయిందా? ఇప్పుడే కదా పడుకున్నాను, ఇంకాసేపు పడుకునలేకు వస్తాలే. ఏంటి అప్పుడే 5? ఇప్పుడే కదా పడుకున్నాను, పడుకుని 2 మినిట్స్ అయింది, అప్పుడే 5 ఎలా అవుతుంది? ఇప్పో ఇంకాసేపు పోయాక అలాగనే లేచి కంప్లీట్ చేసేస్తా. క్లాక్ ఇంకా 2 అవర్స్ ఏ ఉంది, చాలులే, 2 అవర్స్లో కంప్లీట్ చేసేసి పాస్ అయిపోవచ్చు. ఏంటి టైం 8 అయిపోయిందా?